బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. ఇటీవల కాలంలో వైద్యులపై దాడులు పెచ్చిమీరాయి. రోగి ప్రాణాలు కాపాడేందుకు సర్వశక్తులు వండి పోరాడుతున్న వైద్యనారాయణకు రక్షణ కరువైంది. తాజాగా పాడేరులోని జిల్లా ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యుడిపై 10 మందికి పాఠాలు నేర్పే ఉపాధ్యాయుడే దాడికి పాల్పడ్డాడు. ఇంతకీ కథ ఏంటంటే, బ్లడ్ వామిటింగ్స్తో ఓ రోగి ఆసుపత్రిలో చేరాడు. అయితే అప్పటికే అతని పరిస్థితి విషమించడంతో అతను వైద్యం పొందుతూ మృతి చెందాడు. అయితే రోగి మృతికి కారణం వైద్యుడి నిర్లక్ష్యమేననే ఆగ్రహంతో అక్కడికి వచ్చిన రోగి బంధువు కొక్కిర్లపల్లికి చెందిన ఉపాధ్యాయుడు రాంబాబు విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. దీనిపై వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ కల్పించకుంటే విధులు నిర్వహించలేమని వైద్య సిబ్బంది ఆందోళనకు దిగాయి. విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టడంతో ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. పరిస్థితి తెలుసుకున్న సీఐ వచ్చి వైద్యుల డిమాండ్లపై సానుకూలత వ్యక్తం చేయడంతో ఆందోళన విరమించారు. డ్యూటీలో ఉంటుండగా పేషెంట్ వచ్చి మిమ్మల్ని కొట్టేశారండి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాను, రీజన్ ఏమైనా తెలియదు, మేము పేషెంట్ చూస్తుండగానే కొట్టేశారండి. సో మాకు కంప్లీట్గా అతను శిక్షించి మాకు కంప్లీట్గా ప్రొటెక్షన్ ఇచ్చినట్టు చూడండి. ఇట్లా జరిగింది, దీని మీద మరి ఉన్నతాధికారులు కావాలని స్పందించలేదంటే దీని మీద మీరు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు చేశామండి, ఎన్నోసార్లు ఫిర్యాదు చేయడం జరిగిందండి. కానీ ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, కానీ దీని మీద సరైన చర్య మాత్రం ఇంతవరకు తీసుకోలేదు. ఇంతకుముందు కూడా పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాలని కోరాము, అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని మాకు అలాగే అన్నారు తప్పించి ఇంతవరకు అది హామీ ఎవరైనా నెరవేర్చలేదు. ఇప్పుడు ఇలాగే ఘటన జరుగుతుంటే ఇంక ఇక్కడ హాస్పిటల్లో పనిచేయడానికి ఇంక డాక్టర్లు ఎవరు రారు. ట్రైబల్ డాక్టర్స్ లేకపోవడం వల్ల ట్రైబల్ జనాలు సఫర్ అవుతారు. ఓకే సార్, నిన్న పాడేరు డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్లో జరిగిన అజయ్ గారి మీద, అజయ్ డాక్టర్ గారి మీద జరిగిన దాడిని మీద నిన్న రాత్రి మన కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆయనపై ఎవరైతే ఆయనపై దాడి చేశారో టీచర్ కుక్రాపల్లి టీచర్ కె రాంబాబు అనే వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ మామయ్య గారు అంత్యక్రియలు ఉండడం వల్ల అది అయిన వెంటనే ఆయన అరెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ డాక్టర్లు నర్సులు అందరూ వాళ్ళ యొక్క డిమాండ్ అయినటువంటి ఇక్కడ ఏరియా హాస్పిటల్లో అవుట్ పోస్ట్ని పెట్టడం అనేది ఈవినింగ్ లోపు పరిష్కరిస్తామని తెలియజేస్తాను సార్. అందరికీ నమస్కారం, నేను ఇక్కడ పిల్లల డాక్టర్గా పనిచేస్తున్నాను, గత సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ ఇటువంటి సంఘటనలు ఇదే మొదటిసారి కాదు, ఇలా జరుగుతూనే ఉన్నాయి. కిందటిసారి కూడా ఇలాగే జరిగింది, జరిగినా కూడాను మాకు అధికారులు కానీ ఎవరు కానీ ఏమీ చేయలేదు, సెక్యూరిటీ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడాను మాకు కాంప్రమైజ్ చేయడానికే చూస్తున్నారు. కానీ ఇన్సిడెంట్ జరిగిన 24 గంటలు అవుతున్న ఇన్సిడెంట్ జరిగిన ఎవరు అధికారులు కానీ ఎవరు కానీ రెస్పాండ్ అవ్వలేదు. అదే ఇదే రివర్స్, పేషెంట్ ఏదైనా వైద్యుడు నిర్లక్ష్యం ద్వారా చనిపోతే పేషెంట్ అదే అధికారులు వెంట వెంటనే వచ్చేసి ఇంకా వైద్యుడు నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది అది జరిగింది అని న్యూస్ పేపర్లు TV9లో అన్నింటిలోన వేస్తూ ఉంటారు. అదే ఇప్పుడు నోబెల్ ప్రొఫెషన్ లాంటి ఈ వైద్యంలో మేము ఉన్నాము. ఈ వైద్యాన్ని చేస్తున్న వైద్యుడికి కనీసం